ఈరోజు మనం ఇద్దరు ట్విన్స్ పిల్లలకి లంచ్ బాక్స్ చేయబోతున్నాము. చిన్నపిల్లలకి ఇది చాలా ఈజీగా చేయొచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. కింద బాక్స్ లో మనం పొంగల్ చేయబోతున్నాము, కట్టె పొంగలి. పైనేమో ఒక బెంగాలీ స్వీట్ చేయబోతున్నాము. ఇది ఇద్దరు పిల్లలకు కాబట్టి మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని డబుల్ డబుల్ గా కనపడుతున్నాయి. ఈ చిన్న టిఫిన్ బాక్స్ లో కింద దానిలో ముందుగా 2 టేబుల్ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను, దాంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను. ఇలాగే రెండో దానిలో కూడా వేస్తున్నాము. వీటిని నీళ్లతో కడిగినాక మీరు దీనికి 4 ఇంతలకు నీళ్లు పోస్తాము, అంటే 2/3 కప్ 160 ml వాటర్ వేస్తున్నాము. నీళ్లు వేసినాక దానిలో కొద్దిగా జీలకర్ర, ఉప్పు రుచికి సరిపడా, తర్వాత కత్తిరించిన కరివేపాకు, తర్వాత కొంత నెయ్యి కూడా వేస్తున్నాము. ఇందులో వేసినాక మనం ఇంకా పైన స్వీట్ చేస్తాము. పైన భాపాదోయి అనే బెంగాలీ స్వీట్ చేస్తున్నాము. దీనికి 2 టేబుల్ స్పూన్స్ గ్రీక్ యోగర్ట్ వేస్తున్నాను, తర్వాత 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్, కొంత చిటికెడు కుంకుమ పువ్వు పాలల్లో వేసింది వేస్తున్నాము, తర్వాత కొద్దిగా ఏలకు పొడి. వీటన్నిటిని బాగా కలుపుతున్నాము. మీ దగ్గర గ్రీక్ యోగర్ట్ లేకపోయేటట్టయితే మీరు వడగట్టిన పెరుగు, కొంచెం బాగా నీళ్ళన్నీ పోయి గట్టిగా డ్రైగా ఉండేది కూడా మీరు వేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది. దానిపైన కొద్దిగా అన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం బ్లెండ్ చేసుకున్నవి, అంటే జీడిపప్పు, బాదం పప్పు, ఆల్మండ్స్, పీకాన్స్ ఇవన్నీ చేసినవి కలుపుతున్నాను. దీని కింద కొద్దిగా ఒక 20 ml నీళ్లు వేస్తున్నాను. వేసినాక దానిలో మధ్యలో ఈ కటోరీలు పెడుతున్నాం. పెట్టినాక ఇంకా దాని మీద మీరు సీల్ చేసేసి మూత పెట్టేసి మీరు దీన్ని ఇంకా ఇన్స్టాపాట్లో పెట్టవచ్చు, లేదా మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఇన్స్టాపాట్లో అయ్యేటట్టయితే ఇది రైస్ సెట్టింగ్లో పెడుతున్నాను, అది యూజువల్గా 12 నిమిషాలు ఉంటుంది. వీటిని రెండింటినీ దీనిలోకి లోడ్ చేసి లాక్ చేసి రైస్ సెట్టింగ్లో సెట్ చేస్తున్నాము. ఇప్పుడు ఉడికిపోయి చల్లారిపోయింది. దీనిలో నుంచి మనం టిఫిన్ బాక్సులు తీసి చూపిస్తున్నాను. కింద దానిలో పొంగల్ అయింది, పైదానిలో మీకు స్వీట్ అయింది, అది కూడా బాగా ఉడికి తయారైంది. తర్వాత దాని చుట్టూ ఉన్న నీళ్లు మీరు తీసి పారేయండి. కింద దానిలో పొంగల్ చక్కగా ఉడికింది. దీనిలో మీకు కావాలంటే అదనంగా నెయ్యి కూడా మీరు వేసుకోవచ్చు, లేదా బాగా మెత్తగా ఉడికిపోయింది. పైనది ఈ స్వీట్ ఎంతో చక్కగా, ఎంతో బాగా జున్నులాగా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం ఊరికే ఇది వాళ్ళకి పంపించడానికి ఒక బొట్టెల్లో లోడ్ చేస్తున్నాము. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కింద కొంచెం మైల్డ్గా మరీ కారం లేకుండా పొంగల్ ఉంది, దానిలో బాగా ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పైన వాళ్ళకి తినడానికి కొద్దిగా స్వీట్ కూడా పెడుతున్నాం. ఇది చాలా ఈజీ చేయటము, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇది సరిపోతుంది. మీరు లంచ్కి బాగా ఎంజాయ్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎంజాయ్ ద కుకింగ్.